ఫస్ట్ నైట్ అని కూడా చూడకుండా మందు దాకా వచ్చానని పుట్టింటికి వెళ్ళిపోతావా నువ్వు? ఇప్పుడు మందు దాకా వచ్చానే మందు దాగి రావటం కాదు చిత్తం కొడతాను పీకుతావు నువ్వు. అయ్యా నేను ఎందుకంటే పీకుతాను? ఇదిగా ఇప్పుడు మీరే పీకండి. మందు కొట్టు చూపుతున్నావు అంటే మందు కొడతావు నువ్వు? అయ్యో రామ్ రామ్ నాకెందుకండి, మీకోసమే. నా కోసం భర్త మందు కొడతాడని తెలిసి భార్య ఇంట్లోనే మందు అరేంజ్ చేసిందంటే నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావే. ఏమా ఇలాగే ప్రతాడది సాగుబోతులకి ఇంట్లోనే మందు అరేంజ్ చేసిందంటే నా సామెర్ రంగా ఆ సంసారం ఆరు ఫుల్స్ మూడు క్వార్టర్స్ కింద కలకల 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 ఆడిపోద్ది అంతే. కోడలు కూడా కలిసి తాగేస్తుందేమోనండి. నిన్నటి వరకు ఒక్కరే తాగి చావు బాధించేవాడు, ఇవాళ నుంచి ఇద్దరు కలిసి బాధేస్తారా ఏటా? ఆ రోజు నా వల్ల ఫస్ట్ నైట్ జరగలేదు, ఈ రోజు ఫుల్ గా కొట్టి ఫస్ట్ నైట్ చేసుకుందా. ఏంటే ఇందాక ఇక్కడ బోటిల్ అయిపోయింది కదా, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? అది క్వార్టర్కు హాఫ్ బోనస్ అండి. తాగురా నా రంగ, తాగురా తాగు. ఇంకా కొంచెం నా బుజ్జి నా చిట్టి కాదు, మీకోసమే నేను జోడా కలిపానండి. ఏమి కాదు తాగరా. నా బంగారు నా రాజా తాగు నాన్నా, ఏమి అవ్వదు బాగా తాగు. ఏం చేయబోతుందండి? సంథింగ్ స్పెషల్ లాగుంది చూద్దామా. చేతులు కట్టేసి తాగించాలనుకుంటున్నావా? కాదు నాన్న, తాగడం మానిపించడానికి. తాగడం మానిపించావా? అదేలాగా దండం పెడతానే తేలిక తీసుకురేలిక తీసుకురే నీ దండం పెడతాను. ఇంకా ఎప్పుడైనా తాగుతావా? తాగను. అమ్మా నాన్నని కొడతావా? కొట్టను. నన్ను కొడతావా? మర్యాదగా ఉంటావా? ఓకే ఓకే ఉండు. బయట రావే నా చెల్లి. ఒకసారి తాగేవో. ఓకేనా? ఇలా చేస్తే మందు మానేస్తాడని తెలుసుంటే ఈ ఎలకేం కర్మ, ఏకంగా పంచి పొక్కన తోసేది. ఎనపడుతుందండి. రే రారా, ఎంతసేపు వెయిట్ చేయాలి? కంగారు పడిగా రెడీ అవుతుంటే అంటే పగిలిపోయి మజిల్స్ మంచి ముద్దలే ఎముకలు పెళ్ళ ఇరిగిపోతాయి. రస్మాత్గా అవసరం లేదు కానీ పద. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? దేనికి అవసరం అవుతా అంబులెన్స్ ఫోన్ చేద్దాం. నువ్వు ఓవర్ చేయకరా. అలాగే జాగింగ్ చేద్దాం. ఏంట్రా డ్రెస్? ఎందుకు నవ్వుతున్నావు? ఇలాంటి డ్రెస్ ఎవరు వేసుకుంటారు తెలుసా? తెలుసు తెలుసు, మన ఊర్లో డెకరేట్ దొంగతనం చేయడానికి వేసుకుంటారు. నువ్వు అంతవరకే డెవలప్ అయ్యావు. పద పద. హాయ్ గర్ల్స్.
వెళ్దామా? పర్లేదు ఎల్లు. వద్దు బాబు, ఏంట చాలు. ఎద్దులో ఒళ్ళు పెంచేసి జింకల జాగింగ్ చేస్తే సన్నబడిపోతాను అనుకుంటున్నావా? ఎందుకు రాండి, వదిలేవచ్చు కదా. నీకు తెలియదుండరా, నైస్ మీటింగ్ యూ. ఒరే, నీకు విషయం తెలుసా? నిన్ను సకానే కోసి వండితే 10 ఊళ్ళకి బఫే భోజనాలకి సరిపోతావు. నీకు ఎక్సర్సైజ్ అయ్యి వర్కౌట్ అవ్వవు కానీ నా మాటలో రంపం తీసుకుని సైడ్స్ చెక్కేసుకో, ఒక మాదిరిగా రిజల్ట్ ఉంటుంది. ప్లీజ్. నేను శ్రీ హరి కోటా రాకెట్ సెంటర్ లో 5 ఇయర్స్ వర్క్ చేశాను. నేను డెకార్ట్ లో తయారవక్కర్లేదు, రోజు ఇలాగే జాగింగ్ వెళ్ళిపోవచ్చు. అవునరా రే, నీ జాబ్ అని కొంచెం డిస్లొకేట్ అయినట్లేదు. సార్, ది డాక్టర్ విల్ బి హియర్ ఎనీ మోమెంట్. ఏమోరా, hey, don't worry, I'm a specialist doctor. I'm not an enemy, just a friend for you. Nurse, bring him in. Yes, doctor. ore inkota order theesukalra, ee sarid kodutha mindlo boyalante antarra. Parleyalle ra, avun ra, ee sarid guarantee sambhetharu ra. Ayyo, pratheesukalra. You want to be called Gulab Singh? Chappu! ఇంకా రాలేదనుకుంటానా? ఇల్లొండ్రా సాలగాని యాడి నాడు అన్నా, నేనే అన్నా. నువ్వా? తూని అవ్వ, నిన్ను కొట్టడానికి గర్ర అవసరమా రా? ఏందిరా, మా మీద వచ్చి మా పౌరాన్ని కొట్టినంట? అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండు అన్నా. టీచ్ చేస్తాడు, రేప్ చేస్తాడు, అయితే అని కొడతాడు. తప్పు కదన్నా? తప్పా? అదే మీ చెల్లెలే తాదరా, జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు. అనవద్దన్నా, కాలేజీలో గొడవ వద్దన్నా. కాలేజీలో గొడవ వద్దా? అయితే బయట చూసుకుందాం రా. ఏంద్రా, కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్నా, సూపర్ యాక్టింగ్ అన్నా. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ అని ఫిక్స్ అయిపోవచ్చు అన్న. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తానా. ఇదిగో అన్న 10,000. 10,000? ఎక్కువైంది అన్న. పర్లేదు, ఉంచుకో అన్న. ఎక్కువైంది బే, నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదు రా, ఇంకో 10,000. ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా, పొండిరా. మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు, ధైర్యంగా ఉంది. వెళ్ళండి, ఎవరి క్లాస్ కాలేదండి. ఏం ఫైట్ చేసావన్న? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఇంత వచ్చిన చేయరు అంటున్నా. 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే. 20,000? అదే, ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. చేయలేదే. అది ఫైట్ లో ఇక్కడ పడిపోయి ఉంటది, వెళ్ళి వెతకండి. అలాగే వెళ్ళండి. చెల్లు, నేను తీసుకుంటా. తీసుకుంటా, దట్టిస్తుందా? దా దా, తమ్ముడు తీసుకో. అల్లుక్కు లేదువా, చూసావు కదా మన పవర్ ఏందో. 10,000? ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేసినావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. నీకు తెలవదు అనుకుంటా మన వెనకపోంటే అన్ను ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా?
చీకట్లు బాణవేసే తమ్ముడు. నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారు ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కల్, నన్ను ఉద్యోగం తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిందని తెలియదాడి. ఒరే, నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడు రా? అందుకే కదా నీ దగ్గరకు వచ్చాను.